విశాఖ చోడవరం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరానంటాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు అభిమానులు శ్రీరామ కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, నాయకులు మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు అభిమానులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు టీడీపీ జెండా మోస్తూ వెన్నంటి ఉన్న ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీ మర్చిపోదని, అలాగే పార్టీకి ద్రోహం చేసిన ఎంతటి వారినైనా వదిలిపెట్టదన్నారు. రాష్ట్ర రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు మాట్లాడుతూ మళ్ళీ పూర్వ వైభవం టీడీపీకి వస్తుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇవాళ కూడా నన్ను ఏం చేశారు, మొత్తం అందరికీ ఫోన్ చేశారు. మనం కూడా మన సహాయం చేశారంటే పరిపాలన ప్రజలను చూశారు. మాకు గుర్తొచ్చింది, ఆయనకి గుర్తొచ్చింది, కార్యకర్తలకు మళ్ళీ ఇటువంటి కష్టాన్ని కన్నీరు కానీ రాకుండా చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించి ఇవ్వడం కూడా మన ఆయనే తీసుకొచ్చాడు. వ్యవసాయదారులు కూడా పంపు సెట్లకి మినిమం కరెంటు 50 రూపాయలు ఉండాలని చెప్పేసి మరి వ్యవసాయదారులు అందరూ కూడా కరెంటు మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ మరి రెపరెపల ఆడేటట్టుగా మరి ఎన్నోసార్లు మరి మామూలుగా మన హైదరాబాద్లోని 19 సంవత్సరాలు సీఎంగా మరి పాలన చేసి తెలుగుదేశం పార్టీని నిలిపి మరి అలాగే మన ఉమ్మడి రాష్ట్రం తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి 5 సంవత్సరాలు అమరావతి రాజధానిగా మనం చేసుకోవడం జరిగింది. మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మరి తెలుగుదేశం పండుగ ఈరోజు జరుగుతుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అందరం కష్టపడి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి ఈరోజు మరి అందరం కూడా ప్రమాణం చేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.